ఆరు నెలల్లో తెలంగాణను అమ్ముకొని పోవడమే లక్ష్యంగా కేసీఆర్ ఆలోచన ఉందని ఇందులో భాగంగానే 111 జీవో రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని కాంగ్రెస్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. 111 పరిధిలోని రైతుల భూములన్నీ వ్యాపారవేత్తలు భారసా నేతలు తమ చేతుల్లోకి తీసుకున్నారని వారికి మేలు చేసేందుకే ఈ జీవో రద్దు చేశారని ఆరోపించారు. చెరువులన్నీ కబ్జా చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యమన్న జీవన్ రెడ్డి హైదరాబాద్ జంట జలాశయాలను ఏ విధంగా కాపాడతారో చెప్పాలని డిమాండ్ చేశారు. జీవో రద్దుతో ప్రధానంగా లాభపడబోయేది రాజకీయ నాయకులు, భూస్వాములు, వ్యాపారస్తులు. 84 గ్రామాలలో ఏదైతే కవర్ అయ్యేటువంటి ఒక ఏరియా ఉన్నదో అందులో 50% పైన క్రయ విక్రయాలు ఇప్పటికే జరిగిపోయి నాలుగు కన్వర్ట్ చేస్తే 100,000 ఎకరాలకు 10,000 కోట్లు వస్తాయి. అందులో ప్రభుత్వ భూమికి 30,000 ఎకరాలు ఉన్నాయి. దాదాపు 30,000 ఎకరాలు ఏదైతే ఉందో వాడిని అమ్మగాని పెట్టినా లేక అలాట్మెంట్ చేయబడ్డా మీ ముద్దు పేరు అలాట్మెంట్ ఎట్లా చేసినా గానీ అదో 50,000 కోట్లు వస్తుంది. కేసీఆర్ లక్ష్యం ఒకటే కనబడుతుంది. మళ్ళీ ఎన్నిక ఫలితాలు ఎట్టుంటే చెప్పలేం గానీ ఈ 6 మాసాల లోపల మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అభినగాడికి అమ్ముకొని పోవాలనేది ఆయన లక్ష్యం కనబడుతుంటే కనబడుతుంది అంటున్నాయి. రెండో పర్యాయం ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి ఈ 111 జీవో పరిధిలో చేపడ్డట్టు ట్రాన్సాక్షన్స్, భూ బదిలీలు అవన్నీ మీరు వైట్ పేపర్ పబ్లిష్ చేయండి. దాంతో బహిర్గతం అయిపోతుంది. అసలు రైతు దగ్గర దాదాపు 25% కూడా ఉండదంటూ నేను ఈ రైతుల దగ్గరికి వెళ్ళి మొత్తం పక్కకు జరిపించి ఈ 111 జీవో రద్దు తెరపై పట్టుకొచ్చి ఈ కొనుగోలుదారులకు లబ్ది అనుగూర్చే విధంగా ఈ ప్రభుత్వ ఆలోచన విధానం కొనసాగుతుందని చెప్పండి. మీ హిమాస్ సాగరే గాని, గడ్డిపేట ఉస్మాన్ సాగరే గాని ఈ జలాశయాలను నువ్వు ఏ విధంగా దాన్ని ప్రొటెక్ట్ చేయదలుచుకున్నావు? కాళేశ్వరం ప్రాజెక్ట్ నీరు అనేది ఏదైతే ఉందో శాశ్వత పరిష్కారం కాదు. దట్ కెన్ బి అడిషనల్ సోర్స్. ఉన్న సోర్స్ నిర్వీర్యం చేసి నేను కాళేశ్వరం కలిసి నీళ్లు తెస్తా కాబట్టి ఈ ప్రాజెక్టులు అవసరం లేదు, మొత్తం ఏ విధంగా చెరువులు కబ్జాలు పెట్టాలి అనేదే ఈ ప్రభుత్వ ఆలోచన విధానం ఉన్నట్టు కనబడుతుందని చెప్పండి. ఇప్పటికైనా ఏదైతుందో ఈ 111 జీవో రద్దుకు సంబంధించి మీరు పునః పరిశీలించండి.